సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం సురారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇన్స్టాగ్రామ్లో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని ప్రేమ పేరుతో వేధించాడు దోమడుగు గ్రామానికి చెందిన యువకుడు శ్రీహరి. ఈ వేధింపులు తాళలేక గురువారం రాత్రి 4వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. బాధితురాలు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తేజస్విని అంత్యక్రియలు నిన్న ముగిశాయి. విద్యార్థిని మృతికి కారకుడైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీహరి ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం సురారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇన్స్టాగ్రామ్లో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని ప్రేమ పేరుతో వేధించాడు దోమడుగు గ్రామానికి చెందిన యువకుడు శ్రీహరి. ఈ వేధింపులు తాళలేక గురువారం రాత్రి 4వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది బాధితురాలు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. తేజస్విని అంత్యక్రియలు నిన్న ముగిశాయి. విద్యార్థిని మృతికి కారకుడైన శ్రీహరి భయంతో పురుగుల మందు తాగడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.